శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జోషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. ప్రస్తుత విషయము, జీవితం సుఖమయంగా సాగాలి అంటే అమ్మాయి ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలి, ఈ విషయం మీద ఈరోజు చర్చిద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయికి జీవితంలో కొన్ని కళలు ఉంటాయి, తమ కాబోయే భర్త గురించి చాలా కళలు కంటూ ఉంటారు. దీనికి అనుకూలంగా పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. సాధారణంగా పెళ్లి సంబంధాలు వెతికినప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారు, తల్లిదండ్రులు కానీ, మంచిగా వెల్ సెటిల్ అయ్యాడా లేదా, మంచి ఉద్యోగం చేస్తున్నాడా లేదా, సాఫ్ట్వేర్ అయితే ఇంకా సూపర్, ఇలా చక్కని స్థిరమైన సంపాదన స్థిరత్వాన్ని అన్నీ చూసుకొని పెళ్లి చేస్తారు. ఒక విషయాన్ని ఆలోచించాలి, ఇలా స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు కాన్స్టెంట్గా ఆ స్థిరత్వం ఉంటుందన్న కాన్ఫిడెన్స్ ఉందా, గ్యారంటీ ఇస్తారా, వాళ్ళు అలాగే డబ్బు సంపాదిస్తారు, అదే ఉద్యోగంలో నియమబద్ధంగా ఉంటారన్న గ్యారంటీ ఇస్తారా, ఇవ్వరు. అందుకోసమే జాతకం అనేది చాలా కీలకం. పెళ్ళి చేసుకునే ముందు అబ్బాయి జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలి. అబ్బాయి జాతకంలో కీలకంగా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, స్థిర లగ్నమా, చరలగ్నమా, దుస్వభావ లగ్నమా, థింకింగ్ ఎలా ఉంటుంది, డ్యుయాలిటీ థింకింగ్ ఉంటుందా, లేకపోతే కాన్స్టెంట్ థింకింగ్ ఉంటుందా, లేకపోతే ఫికిల్ మైండెడా, లేకపోతే ఎప్పుడు కూడా అన్కాన్స్టెంట్ మైండా, ఏంటిది అసలు ఆ యొక్క న్యాచురాలిటీ ఏంటి అనేది జాతకం చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా అబ్బాయి జాతకంలో అబ్జర్వ్ చేయాల్సిన స్థానాలు ఏంటంటే కనుక లగ్నము, చతుర్థ స్థానము, దశమ స్థానము, తరువాత భాగ్య స్థానము, అష్టమ స్థానం. ఈ స్థానాన్ని విశేషంగా అబ్జర్వేషన్ చేయించుకోవాలి. గురువుగారిని, జ్యోతిషాస్త్ర పండితుని అడగాలి, అయ్యగారు ఈ అబ్బాయిని మేము ఓకే అనుకున్నాము, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, మరి ఈ అబ్బాయికి ఆయుష్ ఎలా ఉంది, అష్టమాస్థానం మొదలు పరిగణలోకి తీసుకోవాలి, ఆయుష్ ఎలా ఉంది, బాగుంటాడా, దాన్ని బట్టి తెలుస్తుంది. రెండవది లగ్నం, గుణగణాలు ఎలా ఉంటాయి, అంటే కష్టం వస్తే తప్పించుకొని పోయే వ్యక్తి, కష్టం వచ్చినా సరే దేన్నైనా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి తత్వమా, ఎలాంటి తత్వం, ఇలాంటి గుణగణాలు తెలుసుకోవాలి. తర్వాత సొంత ఇల్లు చేసుకునే స్థిరంగా ఉండేటువంటి లక్ష్యం ఉందా లేదా ఇతనికి, అలాంటి జాతకం కాదా, స్థిరత్వంగా ఉంటాడా ఉండడా, లేకపోతే గడికి మారుతూ ఉంటాడా, అది కూడా చూడాలి. తర్వాత దశమస్థానం, ఉద్యోగ క్షేత్రం ఎలా ఉంది, ఏ ఒకే ఉద్యోగంలోనే ఉంటారా, లేకపోతే ఉద్యోగంలో ఉన్నత స్థాయి ఏమన్నా ఉందా లేదా, ఇవి అన్నీ కూడా జాతకం ద్వారా క్షుణ్ణంగా అర్థం చేసుకుని అయ్యగారు చెప్పినటువంటి జ్యోతిష్శాస్త్రానికి సంబంధించిన, గతానికి సంబంధించిన విషయాలని అన్వయపరచుకొని సమన్వయపరచుకొని అవును జాతకం కుదిరింది. ఎందుకోసం అంటే కొంతమంది డమ్మీ జాతకాలు ఇస్తారు, అబద్ధపు జాతకాలు ఇస్తారు. నా దగ్గర కొంతమంది వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, గురుగారు మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, మీరే ఒక మంచి జాతకం తయారు చేసి అంటే చూస్తే పెళ్ళి అయిపోవాలని నేను అన్నాను. అది తప్పండి, అలా చేయకూడదు. న్యాచురల్గా ఏదైతే ఉందో అలాగనే న్యాచురల్గానే పొందాలి, మంచిది అని చెప్పా. ఆయన బాధపడ్డాడు, కానీ సరే గురుగారు మీరు చెప్పినట్టుగానే వెళదామన్నారు, ఇవాళ మంచి అమ్మాయి దొరికింది, కవుల పిల్లలు పుట్టారు, చాలా బాగుంది. అదే డమ్మీ జాతకం తయారు చేశారనుకోండి, ఆ డమ్మీ జాతకాన్ని చూసుకొని ఇంకో డమ్మీ జాతకం వచ్చిందనుకోండి, మొత్తం డమ్మీ కూర్చుంటుంది. కాబట్టి ప్రేక్షకుల విషయాన్ని బాగా గమనించాలి. వివాహం చేసే ముందు అబ్బాయి జాతకంలో ఈ విశేషంగా ఈ కీలక స్థానాన్ని అబ్జర్వేషన్ చేయించుకున్న తర్వాతనే వివాహం చేయించుకోవాలి. అండ్ మ్యారేజ్ బిఫోర్ ద కౌన్సిలింగ్ మస్ట్ షుడ్ విత్ ద ప్రామినెంట్ ఆస్ట్రాలజర్. అంటే పెళ్ళికి ముందు తప్పకుండా ఈ యొక్క వధూవరులు, పెళ్లి చేసుకోబోతున్న వధూవరులు ఇద్దరిని కూడా చక్కని జ్యోతిషాస్త్ర పండితుడి దగ్గర కౌన్సిలింగ్కి పంపించాలి. వీళ్ళిద్దరు కూడా, ఆ ఇద్దరు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా జ్యోతిషాస్త్ర పండితుడి దగ్గరికి వచ్చి, అంటే ఈ సంత అంతా, అంటే చుట్టాలు బంధువులు అందరూ లేకుండా కేవలము అబ్బాయి అమ్మాయి వాళ్ళ తరఫున తల్లిదండ్రుల్లో మీనమావలో ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని మాత్రం కూర్చోబెట్టి జ్యోతిష పండితుడి ద్వారా ఎలా ఉంటుంది సంసారం, అంటే ఏంటి, భావి భవిష్యత్తుకి ఎలా ఉండాలి, ఈమె క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, ఈ అబ్బాయి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, కాబట్టి నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి క్లియర్గా కౌన్సిలింగ్ ఇచ్చే మంచి నాలెడ్జబుల్ పర్సన్ని ప్రీవియస్గా కలవాలి. అలా కలిసిన తర్వాతనే యూ షుడ్ కన్సర్న్ ద ఎమినెంట్ ఆస్ట్రాలజర్. మీరు అలా కలవలేదు అని అంటే మీరు ఒక పెద్ద తప్పు చేసినట్టే. ఎందుకోసమంటే వాళ్ళు కొన్ని అబద్ధాలు చెప్పుకోవచ్చు, వాళ్ళ క్యారెక్టర్ రిలేటెడ్,
ఎందుకోసమంటే అలా చెప్తే పెళ్లి జరగదు, అబద్ధాలు చెప్తా, 1000 అబద్ధాలు చేయ చెప్పైనా సరే పెళ్లి చేయాలంటే అది దరిద్రమైన సామెత, ఎవరు తీసుకొచ్చారో తెలియదు కానీ చాలా తప్పది. మీరు 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత అబద్ధాలను సహించుకోలేరు, ఇవాళ విడాకులు, ఇవన్నీ కూడా కారణం అదే. అబద్ధం చెప్పి పెళ్ళిళ్ళు చేయకండి, నిజాలు చెప్పి నిజం మీద నిల్చోబెట్టండి, సత్యమేవ జయతే అన్నారు. కాబట్టి ఈ విషయాలు పరిగణలోకి తీసుకొని మీ అమ్మాయి వివాహం జరిగే ముందు అబ్బాయి జాతకాన్ని ఇలా పరిశీలింప చేసుకోండి, అయితే మీ అమ్మాయి జీవితం బంగారమయమవుతుంది. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. మీకు నేను చెప్తున్న విషయాలు నచ్చుతున్నాయి కదండి, మరి ఇలాంటి విషయాలు ఇంకా 10 మందికి అందాలి అంటే మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి. మమ్మల్ని మీరు ప్రోత్సహించడానికి మీరు ఇంట్లో చప్పట్లు కొట్టినంత మాత్రం నాకు తెలియదు. కాబట్టి మీరు ఈ చూపుడు వేలతో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి చాలు, అంటే మీరు మాతో ఉన్నారు అని మాకు తెలుస్తుంది. మాకెంతమంది సబ్స్క్రైబర్స్ పెరిస్తే మాకు అంత ధైర్యం అన్నమాట, ఓ మా మాటలు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు అని మాకు ధైర్యం వస్తుంది. శ్రీమాత్రే నమః.